ఈరోజు గోనెగండ్ల కేజీబీవీ స్కూల్ను మరి ప్రత్యేకంగా సందర్శించవలసిన సమయం వచ్చింది. నిన్నటి దినాన మరి కలెక్టర్ గారు డిఓ గారికి ఇచ్చిన ఆదేశాల మేరకు చిన్న మరవీడిలో సింధు అనే పాప 9th క్లాస్ అవుతుంది. మరి ఈ పాప 3 రోజులు స్కూల్కి వెళ్తుంది, పనికి వెళ్తుంది, 3 రోజులు స్కూల్కి వస్తుందని ఒక శీర్షిక కథనం వార్తాపత్రిక రావడం జరిగింది. కాబట్టి ఈరోజు అదే పనిగా మన ఎంఈఓ గారు 1 & 2 గోరెగండ్ల గారు వెళ్ళి చిన్న మరవీడికి వెళ్ళి ఈ పాప వాళ్ళ ఫ్యామిలీతో ఈ పాపతో మాట్లాడినారు. కానీ తెలిసిన విషయం ఏమిటంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే పాప ఉంది, వాళ్ళు వలసకు పనులకు వెళ్తుంటారు కాబట్టి ఈ పాప చదువు మీద చాలా ఆసక్తి ఉంది కాబట్టి హాస్టల్ ఉండాలని వాళ్ళందరూ ఆ పాప అడగడం బట్టి ఆ విధంగా వాళ్ళు ఎంఈఓ గారు దర్శించి ఆ వాళ్ళ హౌస్ని ఆ పాప కూడా నేను హాస్టల్ ఉండి చదువుకుంటాను, బాగా చదువుకుంటానని ఒక కాన్ఫిడెన్స్తో తను చెప్పింది. అందుకని మరి కలెక్టర్ గారు డిఓ గారు ఆదేశాల మేరకు వచ్చాము. ఈ పాపను కూడా ఇప్పుడు ఈ కేజీబీ స్కూల్లో 9th క్లాస్లో చేర్పించడం జరిగింది. ఈ పాప కూడా తనతో మాట్లాడుతున్నప్పుడు తను తప్పకుండా చదువుతాను, మంచి మార్కులు తెచ్చుకుంటా అంటుంది. అదే టైంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ పాప. కాబట్టి ఈ పాపని చేర్చడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు ఒక సేఫ్టీగా ఫీల్ అవుతున్నారు. అదే సమయంలో ఈ పాప కూడా డెఫినెట్గా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని అన్ని రంగాల్లో తను రాణి తప్పకుండా రాణిస్తుంది. దీని వెనక మన ఎంఈఓ గారు మరి 1 & 2 గోనెగండ్ల వారు ఎంతో కృషి చేసి వాళ్ళని తీసుకుని ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్లో చేర్పించారు. కాబట్టి మరి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి మరి డిఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పాపకి సీటు స్పెషల్గా ఒకటి అనుగ్రహం ఇక్కడ ఇవ్వడం ద్వారా ఈ పాపకి ఎంతో నాణ్యమైన విద్యను కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పాప అన్ని రంగాల్లో తప్పకుండా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.